ఏ రాకేష్ అన్న పోయి పోయి గత 2 రోజులుగా పండుగ వాతావరణం ఆదిలాబాద్ నియోజకవర్గంలో మన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన కందిసీనన్న గారి నాయకత్వంలో మనకు 14 కోట్ల నిధులు రావడం అనేది చాలా శుభ పరిణామం. అలాగే మా వార్డులో కూడా 10 లక్షల వరకు ఇచ్చినందుకు కంది శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత మిగతా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియదు. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కంది శ్రీనివాసరెడ్డి గారి కృషితో అటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సీతక్క గారు కానీ ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు మన 14 కోట్లు కేటాయించడం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రదేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుండబద్దలు కొట్టినట్టు తేటతెల్లం చేసింది, కష్టపడ్డ కార్యకర్తకు తప్పకుండా మేము న్యాయం కల్పిస్తామని మల్లికార్జున ఖార్గే గారే కానీ, మా అధినేత్రి సోనియా గాంధీ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తేటతెల్లం చేసి మా గౌడ సామాజిక కులానికి రాష్ట్ర పగ్గాలే ఆయన కప్పచెప్పినందుకు నేను ఒక కాంగ్రెస్వాదిగా ఇవాళ తెలంగాణ గౌడ కులస్తులందరం కూడా హర్షించి తగ్గి ఇవాళ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా మంత్రివర్యులు సీతక్క గారికి మరియు మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక 4-5 పర్యాలు కూడా అధికారం రావాలని మేము భావిస్తున్నాం. 4 కోట్లు SDF నిధులు మరియు 10 కోట్లు CRR నిధులు మంజూరు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మా నియోజకవర్గ మన డైనమిక్ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మునుముందు ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ వర్క్లకు ఆయన కృషి చేస్తాడని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.